Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ చెబితే నవ్విపోయారు. మరి ఇప్పుడు ఏమంటారు? ప్రపంచంలో గొప్ప గొప్ప ఆలోచనలన్నీ తొలుత నవ్వుల పాలైనవే అనేది జగమెరిగిన సత్యం. మరీ ఆ స్థాయిలో కాకపోయినా కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థకు ముప్పు రాకుండా చూసుకోవాలంటూ సీఎం జగన్ వ్యక్తం చేసిన అభిప్రాయం ఇప్పుడు సర్వామోదంగా కనిపిస్తోంది. ప్రధానితో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇప్పుడు దీనిని సమర్థిస్తున్నారు. తొలుత జగన్ అభిప్రాయాన్ని విమర్శించిన విపక్ష పార్టీలు సైతం తాజాగా దీనిపై మాట్లాడడమే మానేశాయి. కరోనా వైరస్ ప్రభావాన్ని ముందు నుంచి లైట్ తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఈ మహమ్మారి విషయంలో తన అభిప్రాయాలు నిష్కర్షగా చెప్పడంలో ఏపీ సీఎం జగన్ ఏనాడు వెనుకడుగు వేయలేదు. కరోనా వైరస్ విషయంలో ముందు నుంచి జగన్ది ఒకే మాట, దీన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, మన శరీరంలో ఇతర వైరస్ల తరహాలోనే ఇది వ్యాప్తి చెందుతుందని, ఒక స్టేజ్ తర్వాత దానంతట అదే వెళ్ళిపోతుందనే జగన్ చెప్పారు. అలాగే కరోనా కారణంగా లాక్డౌన్ విధించడాన్ని సమర్థించిన జగన్ ఓ దశ దాటిన తర్వాత సడలింపులు ఇచ్చి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ఇదే అభిప్రాయాన్ని ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్లోనూ కుండబద్దలు కొట్టారు. అప్పటికీ దేశంలో మరే ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత ధీమాగా లాక్డౌన్ సడలింపులు ఇవ్వాలని మోదీని కోరలేదు. చివరికి పొరుగు రాష్ట్రమైన తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం జగన్కు పూర్తి విరుద్ధ వాదననే వినిపించారు. కరోనా వైరస్ ప్రభావంతో లాక్డౌన్ విధించడంతో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని తెలిసినా దాని గురించి జగన్ మాట్లాడే వరకు ఇతర రాష్ట్రాల సీఎంలు సైతం స్పందించలేదు. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్లో జగన్ అభిప్రాయం విన్నాక ఆర్థిక వ్యవస్థ గురించి కూడా మాట్లాడడం ప్రారంభించారు. లాక్డౌన్ ఎంత ముఖ్యమో ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని ఆ తర్వాత ప్రధాని విస్పష్టంగా ప్రకటించారు. అప్పటి వరకు జగన్ లాక్డౌన్ పరిమితులను ఎత్తివేయాలని కోరినప్పుడు తీవ్రంగా విరుచుకుపడిన ఏపీ విపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కూడా ప్రధాని స్పందన తర్వాత వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పటికీ వారు దీనిపై నోరు మెదపడం లేదు. కరోనా కారణంగా లాక్డౌన్ విధించినప్పుడు అది ఎంతకాలం కొనసాగుతుందో ఎవరికి తెలియదు. అయితే లాక్డౌన్ 2 సార్లు పొడిగించిన తర్వాత కూడా కార్పొరేట్లు, ఆర్థిక నిపుణులు, ఆర్థికవేత్తలు సైతం దీనిపై మాట్లాడేందుకు ముందుకు రాలేదు. కానీ ఎప్పుడైతే జగన్ స్పందన తర్వాత ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా ప్రధాని మోదీ మాట్లాడడం మొదలుపెట్టారో అప్పటి నుంచి ఒక్కొక్కరిగా ఆర్థిక వ్యవస్థ గురించి స్పందిస్తున్నారు. తాజాగా 2 రోజులుగా ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్తో పాటు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సైతం కరోనా కంటే లాక్డౌనే ఎక్కువ ప్రాణాలను హరిస్తోందని, సుదీర్ఘ లాక్డౌన్ మంచిది కాదని విశ్లేషణలు వినిపిస్తున్నారు. దీంతో జగన్ వాదనకు ఆర్థిక రంగ నిపుణులు సైతం మద్దతు ఇస్తున్నట్లు అర్థమవుతోంది. సంపూర్ణ లాక్డౌన్ కొనసాగింపు కంటే సడలింపులతో ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడమే మంచిదన్న జగన్ వాదనకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతుండడం వైసీపీ క్యాంపులో సంతోషాన్ని నింపుతోంది. అన్నింటికీ మించి ప్రధాని, ఆర్థిక నిపుణులు, వ్యాపారవేత్తల నుంచి లభిస్తున్న స్పందనతో ఏపీలో విపక్ష పార్టీలు సైతం పూర్తిగా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఇలా ఒక అభిప్రాయానికి ఇంత భారీ మద్దతు పొందడం ఈ మధ్యలో ఎన్నడూ చూడలేదని వైసీపీ ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జగన్ వాదనను తొలుత విమర్శించిన వారు కూడా ఇలా దారిలోకి రావడంతో లాక్డౌన్ విషయంలో మరింత జాగ్రత్తగా ముందుకెళ్లేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.